ఈరోజు కంటక వాక్యం, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను గదా. మత్తయి సువార్త 18. ఈరోజు కంటక వాక్యం, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను గదా. మత్తయి సువార్త 18:33. ప్రియులారా, ఏసయ్య ఈ లోకానికి వచ్చి దేవుని ప్రేమను మనకు తెలియపరిచాను. ఏసయ్య బోధనలన్నీ మనం దేవుని పిల్లలముగా పరిశుద్ధులముగా ఉండాలని మనకు తెలియజేస్తున్నాయి. మనం దేవుని వలన క్షమింపబడినట్టుగా మనం కూడా మన తోటి వారిని క్షమించే గుణం కలిగి ఉండాలి. ఇందును గురించి ఏసయ్య ఉపమాన రీతిగా ఈ విధముగా బోధిస్తున్నాడు. పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకంతయు చూస్తేయందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించిరి. యోబు గ్రంథము 32:1. ప్రియులారా, దేవుని దృష్టికి యోబు నీతిమంతుడై ఉండెను. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును అని చెప్పిన దేవుని మాట యోబు జీవితంలో నెరవేర్చబడెను. యోబుకు అనేక శ్రమలు కలిగినను అతడు తన యథార్థ ప్రవర్తనను విడవక ఎంతో ధైర్యముగా ఉండెను. అతని స్నేహితులు అతనిని అనేకసార్లు బాధించినప్పటికీ యోబు తన యథార్థతను విడవలేదు. వారు యోబుతో వాదించిన తర్వాత యోబు నీతిమంతుడై ఉన్నాడని వారు తెలుసుకొని ఇక వాదించుట చాలించిరి. ప్రియులారా, యోబును గురించి ముందుగానే దేవుడు సాక్ష్యమిచ్చాను. యోబు తన చెడు ప్రవర్తనను విసర్జించిన వాడై ఉండి దేవుని దృష్టికి నీతిమంతుడై జీవించాను. అందుకే యోబుకు కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించి వాటిని కాపాడుటకు తన కంచెను వేశాను. ప్రియులారా, మనం కూడా యోబు వంటి ప్రవర్తన కలిగి జీవించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించి క్షేమాభివృద్ధిని కలుగజేస్తాడు. మన ప్రవర్తన నీతిగా ఉన్నప్పుడు ఏ మనుషుడు కూడా మనపై నిందలు వేసి గెలవలేరు. అందుకే మన ప్రవర్తన మనుషుల దృష్టికి అంగీకారముగా ఉంచుకొనుటకు కాదు గాని దేవుని దృష్టికి అంగీకారముగా ఉండేలా చూసుకోవాలి. దేవుడి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను. హెబ్రీలకు రాసిన పత్రిక 9:9. ప్రియులారా, దేవుడు పౌలు భక్తుని ద్వారా ఏసయ్యను గురించి అనేక విషయాలను మనకు గుర్తు చేశాను. దేవుడు ఏసయ్యను గురించి మన పితరులతో అనేక సార్లు మాట్లాడి ఆ మాటలను నెరవేర్చాను. పౌలు భక్తుడు ఏసయ్యను గురించి వ్రాయబడిన సంగతులను ఈ విధముగా వివరిస్తున్నాడు. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు, ఆ దూతలలో ఎవనితోనైనాను ఎప్పుడైనాను చెప్పిన, మరియు ఆయన భూలోకమునకు ఆది సంబూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవ, నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను, మరియు ప్రభువ, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరేయము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలను. సామెతల గ్రంథము 9:12. ప్రియులారా, దేవుడు జ్ఞానమునకు మూలమై ఉన్నాడు. ఆయన పిల్లలమైన మనం కూడా ఆయన వలె జ్ఞానం గలవారమై ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే జ్ఞానవంతుడైన సొలొమోను ద్వారా సామెతలను రాయించి దేవుని యొక్క జ్ఞానము విలువను వివరించి చెప్పాడు. జ్ఞానం 2 రకాలై ఉన్నది. మొదటిది ఈ లోక జ్ఞానమై సాతాను మార్గమును చూపించుచున్నది. రెండవది పరలోక జ్ఞానమై దేవుని రాజ్య వారసులనుగా మనల్ని చేయనదై ఉన్నది. ఈ లోక జ్ఞానం దేవుని రాజ్యానికి మనలను నడిపించదు. అందుకే మనం పరలోక జ్ఞానం సంపాదించుటకు ప్రయాసపడాలి. జ్ఞానమును గురించి సొలొమోను భక్తుడు ఈ విధముగా వివరిస్తున్నాడు. ఇక జ్ఞానము లేని వారై ఉండక
బ్రతుకుడి, తెలివి కలగజేయు మార్గంలో చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకుము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవాణిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలను అని. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగిప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. కీర్తనల గ్రంథము 62:8. ప్రియులారా, దేవుణ్ణి మిక్కిలిగా ప్రేమించిన దావీదు భక్తుడు తన అనుభవాలను కీర్తనల రూపంలో ఎంతో చక్కగా వివరించాడు. దావీదు శత్రువులు అతనికి విరోధులై ఉండగా దావీదు దేవుణ్ణి ఆశ్రయించి వారి నుండి విడుదలను పొందుకున్నాడు. అందుకే ఆపత్కాలంలో దేవుడు మనకు ఆశ్రయమై ఉంటాడని దావీదు తెలియజేస్తున్నాడు. దావీదు భక్తుడు ఈ విధముగా అంటున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేనంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకని పైబడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయునట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యం నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమావుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. నా ప్రాణమ దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. జనుల అక్కటెముక నుండి తీయబడిన హవ్వ ఆదాముకు అన్ని వేళలా సహకారిగా ఉండుటకు దేవుని చేత సృష్టింపబడెను. అయితే ఆమె సర్పము మాటలయందు దృష్టి నిలిపి కన్నులకు రమ్యమైన దానికి ఆకర్షింపబడి దేవుడు తినకూడదని చెప్పిన పండును తినెను. తాను తినిన ఫలములను ఆదాముకిచ్చి తాను చేసిన పాపమును ఆదాముతో పంచుకొనెను. ఆమె చూపిన అవిధేయతను బట్టి మానవులందరూ పాపమునకు బానిసలైరి. ఆ పాపపు బానిసత్వం నుండి మనలను విడిపించుటకే ఏసయ ఈ లోకానికి వచ్చెను. ఆయన యందు విశ్వాసం ఉంచట వలన మనం పాపము నుండి విముక్తిని పొందుకుంటాము. అందుకే పాపులందరూ ఏసయ నొద్దకు వచ్చుటకు ప్రయాసపడాలి. ఏసయ బాప్తిస్మం పొందిన తర్వాత అపవాది చేత శోధింపబడెను. ప్రార్థన ద్వారా అపవాది శోధనలను జయించిన ఏసయ దేవుని పరిచర్య కొరకు బహుగా ప్రయాసపడెను. ఆయన కొండ మీద ప్రసంగించిన ప్రసంగం అనేకుల హృదయాలను దేవుని మార్గంలో తిప్పేదిగా ఉండెను. అటు తరువాత ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువ, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడో కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువ, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువ, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటవచుచున్న వారిని చూచి, ఇస్రాయేలులోని ఎవరికైనాను నేను ఇంత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను,
పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పనులు కొరుకుటయ్యుండునని మీతో చెప్పుచున్నానను. అంతటా ఏసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థ పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. అప్పుడు యేసు అపవాదు చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుక ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నింటినీ నీకిచ్చిద్దనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతాన పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి యోహాను చెరపట్టబడి క్రీస్తును బాప్తిస్మమిచ్చి యోహానును సమకాలంలో జన్మింపజేసెను. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలం చేయుడని, అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్తైన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటెరోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనువాడు. మిడతలను అడవితేనయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును, యూదయ వారందరును, యోర్దాను నది ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండేది. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకునుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చాను. కనుక అతడు అలాగు కానిచ్చాను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి 7 దినములయందు యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది.
అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు వద్దని